నమస్తే, చెప్పండి శివరాం గారు. చెప్పండి. ఒకటి, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది, ఏదైతే క్యూనిస్ పెట్టడానికి కారణం ముసం సీన్ అని చెప్పి చెప్తా ఉన్నారు, అది ఎంతవరకు నిజం? నిజమే అండి. మీరు టైం ఇస్తానంటే నేను కాసేపు మాట్లాడగలను. చెప్పండి. అంటే గతంలో కూడా మీరు తీర్మార్ మల్లన్నతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? ఇవన్నిటి మీద క్లారిటీ ఇవ్వండి. 2019 టైంలో హుజూర్ నగర్ ఎలక్షన్స్ వచ్చాయి. 2019 అక్టోబర్ సారీ సెప్టెంబర్ 30వ తారీఖు హుజూర్ నగర్ ఎలక్షన్స్ లో నామినేషన్స్ వేయడానికి నవీన్ కుమార్ సిహెచ్ వెళ్తాడు. దానికి ముందు నవీన్ కుమార్ సిహెచ్ అలియాస్ చింతపండి నవీన్ ఏం చెప్తాడంటే, మీరు నాకు మీరు ఛాయ్ తాగే డబ్బులను నాకు ఇవ్వండి, నేను హుజూర్ నగర్ లో మీ గొంతుగా నేను పోటీ చేయబోతున్నానని ఒక వాగ్దానం చేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్టోబర్ సెప్టెంబర్ 30వ తారీఖు నామినేషన్ అవుతుంది. అక్టోబర్ 1 రోజు పేపర్స్ ఓపెన్ చేసి చూస్తే నామినేషన్ వార్త ఎక్కడ కూడా కనబడదు. ఈ నామినేషన్ వార్త కనబడకపోయేసరికి వెంటనే మరి ఎలా 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 అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు, నేనే అక్కడ నవీన్ కి మెయిన్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉంటా. సో ఆ టైంలో మరి సోషల్ మీడియా ఒకటి ఉంది, దానిలో ఫేస్బుక్ అనేది ఒకటి ఉంది. మనం ఆ ఫేస్బుక్ నుంచి వెళ్ళి పేపర్లు ఇట్లా రాయలేదు కానీ మేము నామినేషన్ వేసినామని చెప్పే ప్రయత్నం చేద్దాం అనేది నాకు ఒక ఆలోచన వస్తుంది. అక్కడ మొదలైందే మార్నింగ్ న్యూస్ అనేది. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ మీకు నేను ఇస్తాను. అప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంది అనేది దానిలో ఉంటాయి. 2019 అక్టోబర్ 1 ఆ రోజు స్టార్ట్ అవుతుంది. ఎస్, ఆ ఆలోచన అంతా కూడా నాదే. ఆ పేపర్లను ముందర పెట్టుకొని ఇట్లా ఈ పేపర్ ఇట్లా ఈ పేపర్ ఇట్లా ఈ పేపర్ ఇట్లా అని పేపర్లు అన్నింటి గురించి చెప్పి ఏం చేయబోతున్నాం అనేది చెప్పే ప్రయత్నం నవీన్ చేస్తాడు. బట్ అక్కడ ట్విస్ట్ ఏంటంటే, అక్కడ కోరుకు అనుకున్నంత మేరకు రెస్పాన్స్ అయితే ఉండదు. అయినప్పటికీ కూడా ఎంతో కొంత ఇంకా ఎలక్షన్స్ లో నిలబడ్డం కదా అని చెప్పేసి ఆ దారిలో నడుస్తూ ఉంటుంది. ఎలక్షన్స్ జరిగిపోతే, ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత వెంటనే రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ లో 800 ఓట్లకు నవీన్ కుమార్ సిహెచ్ పరిమితం అయిపోతాడు. ఇది 2020 ఎంటర్ అవుతాం మనం. 2020లో ఒక చిన్నపాటి వెబ్ సిరీస్ ఒక ఆలోచన చేస్తాడు. ఆ వెబ్ సిరీస్ లో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని విషయాలను చెప్పేటువంటి ప్రయత్నం చేసేద్దామని దానిలో ఆలోచన చేస్తే, ఆ వెబ్ సిరీస్ కూడా ఇప్పటి వరకు 6 సిరీస్లు వచ్చినాయి. దానికి పేరు వచ్చేసి బాతాళపు శెట్టి, ఆ పేరు పెట్టింది నవీన్ కుమార్ సిహెచ్ అయితే, దానికి స్క్రిప్ట్ రాసింది నవీన్ కుమార్ సిహెచ్ అయితే, దాన్ని డైరెక్షన్ చేసి దానిలో యాక్టింగ్ చేసింది కూడా నేనే. బాతాళ పోషెట్ అనే ఎపిసోడ్ వచ్చింది. అవును, రైట్, సిరీస్ వచ్చింది ఒకటి. అవును, దానిలో డైరెక్షన్ కమ్ యాక్టింగ్ నేనే చేస్తాను. ఓకే, దానిలో ఫస్ట్ వెబ్ సిరీస్ ఫస్ట్ దానిలోనేమో నేను సర్పంచ్ క్యారెక్టర్ ఉంటుంది, నా పేరు రమేష్ దానిలో. అండ్ సెకండ్ దానిలోనేమో ఒక కార్యకర్త లాగా పనిచేస్తాను. థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లో నేను ఉండను కానీ దాని డైరెక్షన్ మాత్రం చేస్తాను. సిక్స్త్ దానిలో మాత్రం నేను యాజ్ ఏ దానికి ఏదో శనేశ్వరం పేరు అని చెప్పేసి ఏదో పెట్టి ఉంటుంది. దానికి నేను దానిలో డైరెక్షన్ కాము ఇంజనీర్ క్యారెక్టర్ ఫుల్ లెంత్ గా ఉంటుంది నాది. మీరు కావాలన్నప్పుడు దాన్ని కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. సో ఇదంతా జరుగుతూ ఉంటది. జరుగుతూ ఉంటే ఆ సమయంలో ఒక కేసు తెర మీదకి వస్తుంది. అప్పుడే కరోనా లాక్డౌన్ పడుతుంది. ఆ లాక్డౌన్ పడి కొంచెం జనాలందరూ కూడా డిస్టర్బ్ ఫీల్ అవుతా ఉంటారు. 2020 మార్చ్ 5 కరోనా లాక్డౌన్ ఐ గెస్, అక్కడి నుంచి కూడా ఈయన కొంచెం జనాలందరూ ఖాళీ ఉన్నారు. జర ఈయన ప్రభుత్వం మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయడమా లేకపోతే కొన్ని విషయాలను ముందర పెట్టుకోవడమా అది చేస్తూ ఉంటాడు. ఆ టైంలోనే అప్పటి వరకు కూడా, అంటే మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, 2019 డిసెంబర్ వరకు కూడా క్యూనోస్ అనేది లేదు. అది తీన్మార్ మల్లన్న అనే పేరు మీద ఒక ఛానల్ ఉండేది. మీరు కావాలంటే దానిలో ఓల్డ్ వీడియోస్కి వెళ్తే దానిలో తీన్మార్ మల్లన్న అనే రాసి ఉంటుంది. ఇంకొకటి, మీరు క్యూనోస్ అనే దాన్ని డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూస్తే, లేకపోతే దాని లింకును ఎవరికైనా షేర్ చేస్తే తీన్మార్ మల్లన్న అనే వస్తుంది. క్యూనోస్ అని రాదు, గుర్తుకు పెట్టుకోండి. 2020 జనవరిలో క్యూనోస్ గా దానికి క్యూ అనే పేరును సజెస్ట్ చేసింది కూడా నేను అండ్ ఇంకొక వెల్ నోన్ పర్సన్. ఇప్పుడు ఆ పర్సన్ పేరు తీయడం కరెక్ట్ కాదు, భావ్యం కాదు. ఆ ఇద్దరం కలిసి క్యూ ఫర్ క్వశ్చన్ బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్తాము. ఆ తర్వాత ఒక సినిమా ప్రొడ్యూసర్ దానికి సహకరించడానికి ముందుకు వస్తారు. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి సిస్టమ్స్ వాటి అన్నిటితో చిన్నగా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. 2020 మార్చిలో వచ్చినటువంటి లాక్డౌన్, ఆ లాక్డౌన్ వెంటనే పడడము, తర్వాత ఆ టైంలో కొంచెం జనాలు కూడా ఖాళీగా ఉన్నారు. అప్పటి వరకు కూడా సబ్స్క్రిప్షన్ అనేది మాత్రము కేవలం 70,000 ఉండే.
లాక్డౌన్ లో ఏమైతుందంటే కొంచెం 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 ఇంక్రీజ్ అవుకుంటూ వచ్చి జనాలు కూడా కొంచెం ఆ మూమెంట్ లో ఖాళీగానే ఉన్నారు. అంటే బయటికి పోవడానికి అవునవును. లేదు, ఏం లేదు, మొబైల్స్ అందరి చేతిలో ఉన్నాయి, జర చూస్తూ వచ్చారు. వాపును బలుపు అనుకున్నటువంటి నవీను ఏం చేస్తాడంటే ఒక కేసు వస్తుంది, 139 మంది నన్ను రేప్ చేశారు అనే ఒక కేసు వస్తుంది. అవునవును. ఇది అంతకుముందు ఒకటి బాగా ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసిండు, చాలా మంది సినిమా యాక్టర్లు ఉన్నారు, రేప్ చేసిండు అని చెప్పి. ఎస్, ఆ అమ్మాయిని అసలు నేనేమంటానంటే మీరు ఏమైంది, మీరు ఒక ఎంతవరకు ఆ మాట అమ్మాయి అన్నారు, గురించి ఇప్పుడు మాట్లాడలేదు? మీరు నవీన్ ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి ఒక మాట అన్నారు. నేను దానికి సమాధానం ఇప్పుడే చెప్తున్నాను. ఓకే. ఎప్పుడైనా కానీ సొసైటీలో ఒక వ్యక్తితో మనం తిరుగుతున్నటువంటి సందర్భంలోనే అతని ఏంది, అతని క్యారెక్టర్ ఏంది, అతని యొక్క వ్యక్తిత్వం ఏందనేది తెలుస్తుంది. ఈ 139 కేసు వచ్చినప్పుడు ప్రాక్టికల్ గా, సైకలాజికల్ గా, అండ్ మనకున్నటువంటి వైద్య దాని ప్రకారము, అంటే మనిషి యొక్క బాడీ దేన్ని తట్టుకుంటుంది, దేన్ని తట్టుకోదు అనేది నేను ఒకవేళ చూద్దామని చెప్పేసి గూగుల్లో చూస్తే చాలా వరకు, అసలు చాలా నివ్వెరబోయేటువంటి విషయాలను దానిలో చూసింది నేను. అంటే 139 మంది రేప్ అటెంప్ట్ అనేదే ఫస్ట్ ఊహకు దూరం. ఆ అమ్మాయి చెప్తున్నట్టుగా 5,000 టైమ్స్ అని చెప్పేసి ఏదో చెప్తుంది, అది ఇక్కడ మాట్లాడకూడదు మాట్లాడాలనో తెలియదు, కానీ ఇవన్నీ కూడా ఊహకు దూరం అయినప్పటికీ కూడా ప్రభుత్వం మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయాలనేటువంటి ఏకైక కారణంతో, అలాగే ఈయన యొక్క వ్యూవర్షిప్ ను, సబ్స్క్రిప్షన్ ను పెంచుకోవాలనే కారణంతో ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ 139 మందిని ఎన్కౌంటర్ చేయాలి, షూట్ చేయాలి, అమ్మాయి తరపున నేను ప్రశ్నిస్తున్నా, ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరా అంటూ నవీన్ కామెంట్ చేస్తారు. దానికి దాదాపు 2 మిలియన్ వ్యూస్ దానికి వస్తాయి, సబ్స్క్రిప్షన్ వస్తుంది, అంతా బాగానే ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే ఆ టైంలోనే ఈ అమ్మాయికి నేను సహకరిస్తున్నా, ఈ అమ్మాయికి నేను డబ్బులు ఇవ్వబోతున్నా, నా అకౌంట్లో 70,000 ఉన్నాయి, ఈ 70,000 నేను అమ్మాయికి ఆరోగ్య ఖర్చులకు ఇస్తున్నా, మీరు కూడా ఫండ్ చేయండి ఫ్రెండ్స్ అని అంటాడు. ఆ టైంలో నెంబర్ ఆఫ్ పర్సన్స్ పాపం ఈయన మాయలో పడి ఈయన చెప్తున్నటువంటి మాటలను విని లక్షలాది రూపాయలు ఫార్వర్డ్ చేస్తారు. నేనేమంటున్నానంటే అప్పటి వరకు కూడా ఓకే నాట్ బ్యాడ్, ఏదో చేస్తున్నట్టు బాగానే ఉంది కదా అనుకున్నటువంటి ముషం శ్రీనివాస్ అనేటువంటి నేను ఆ టైంలో ఇది కరెక్ట్ కాదు, ఒక అబద్ధాన్ని నువ్వు ప్రొపగండా చేయడం కరెక్ట్ కాదు, అంటే అదంతా ఫేకేనా? ఫేక్, ఆ అమ్మాయే చెప్తుంది. ఆ తర్వాత ఒక వారానికి అక్టోబర్ 21 రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు అవుతుంది. అక్టోబర్ 23 రోజు, సారీ, ఆగస్టు 21 రోజు కేసు అవుతుంది. ఆగస్టు 23 రోజు నవీన్ వీడియో రిలీజ్ చేస్తాడు అమ్మాయిని ఇంటర్వ్యూ చేసేది. ఇక్కడ నేనేమంటానంటే 2 వర్షన్స్ తీసుకోవడం కంపల్సరీ. ఫస్ట్ పోలీస్ వర్షన్ తీసుకోవాలి, అసలు ఎఫ్ఐఆర్ ఏముంది, ఎఫ్ఐఆర్ లో 139 మంది పేర్లు ఉన్నాయా లేవా, ఈ 139 మంది ఉంటే వీళ్ళని కూడా ఒకసారి విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవును. ఎందుకంటే ఇది ఈ సొసైటీలో ఏ టైంలో ఏమి జరుగుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. రఘురాము నన్ను రేప్ చేశారని ఒక అమ్మాయి వచ్చినంత మాత్రాన రఘురామ వర్షన్ తీసుకోకుండా అమ్మాయి వర్షన్ తీసుకోవడం తప్పే. అవును. సో దీన్ని నేను చెప్పాను, ఈ 139 మందిలో నాకు 10 మంది టచ్ అయ్యారు, ఏదో ఓకే. సోర్సెస్ నుంచి టచ్ అయ్యి అన్న నాకు వాళ్ళ ఆమెతో సంబంధం లేదు, అయినా కానీ నా పేరు ఇట్లా వీడియోలో చెప్పారు, ఇట్లా భయపడుతున్నారు పాపం, వాళ్ళు డిస్టర్బ్ ఫీల్ అయ్యారు. కొంతమంది అవును. సూసైడ్ అటెంప్ట్ కోసం ట్రై చేశారు. ఒకరిద్దరు చంద్రయ్యన గుట్టకు నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, అతను జిమ్ సెంటర్ నడుపుకుంటాడంట, అతనికి ఈ అమ్మాయి సమ్ ఎఫ్బిలోనో ఎక్కడో పరిచయము, ఇవన్నీ చెప్తూ వచ్చిండు. కాదు సీనియర్, సో ఈ ఒకటి టైం ఒకటి ఒకటి అసలు చెప్పండి, ఎవరు ఈ అమ్మాయి అసలు? ఈ అమ్మాయి ఎవరన్నది సెకండరీ. రఘురామ్ గారు, ఇక్కడ మనము నవీన్ కుమార్ సిహెచ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓకే. నేనేమంటానంటే జర్నలిజం చేసేటప్పుడు 2 సైడ్స్ అనేది చూడాలి, బొమ్మ బొరుసు కూడా చూడాలి. అంతే. అవును. అమ్మాయి వచ్చిన వెంటనే నువ్వు ఏకైకని ఇంటర్వ్యూ చేసి 139 మెంబర్స్ ని ఎన్కౌంటర్ చేయాలి, మిస్టర్ డీజీపీ అని జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటి జడ్జిమెంట్ ఇచ్చే అంత అవసరం అయితే లేదు. ఓకే. జడ్జిమెంట్స్ ఇవ్వడాన్ని నేను వ్యతిరేకించాను ఫస్ట్. దెన్ ఆఫ్టర్ దీన్ని నువ్వు ఎట్లా అక్సెప్ట్ చేసినావు అనేది నేను చెప్పాను. అండ్ నవీన్ ఎప్పుడైనా కానివ్వండి, అతను యాక్చువల్గా మున్నూరు కాపు, పటేల్ కులము, కానీ ఆయన ఎప్పుడు కూడా తన యొక్క కులాన్ని బయటికి కనబడకుండా జాగ్రత్త వహిస్తూ కొంతమంది కొన్ని రకాలుగా, కొంతమంది కొన్ని రకాలుగా చేసే విధంగా చాలా ముఖ్యంగా దళిత్ అనేటువంటి పదాన్ని ఎక్కువ వాడుతూ ముందుకు పోతూ ఉంటాడు. ఓకే. దాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ కారణం చేత ఆయనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలో కూడా కొన్ని ఓట్లు వచ్చినాయి, సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. అవును. ఇక్కడ మొత్తం సినారియోలో నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రభుత్వాన్ని తిట్టేటువంటి ప్రతి ఒక్కడు కూడా శుద్ధ పురుషు అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఓకే. జిఎస్ఆర్ టీవీని చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ దొంగ అనేటోడు తయారయ్యేటప్పుడు ఫస్ట్ చిన్న నుంచిలే మొదలవుతాడు, ఫస్ట్ సున్నా నుంచిలే మొదలవుతాడు. కానీ ఒకానొక టైంలో పెద్దగా అవడానికి మనమే ఊతమిచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పటికైనా
ఇంకొక పార్టీ పేరు మీద ఏదో బయటకు వస్తున్నాడని చెప్తున్నాడు. ఇప్పటికీ కూడా నేను ఒక మాట చెప్తాను, 2015వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసినటువంటి నవీన్ 2015 తర్వాత 2018 వరకు కూడా తెలంగాణ జేఏసీలో తిరిగినటువంటి నవీన్ తర్వాత 2018 నుంచి ఒకటి రెండు రోజులు టీజేఎస్ సభలో ఊదరగొట్టినటువంటి నవీన్ జనసమితి పార్టీలో, ఆ తర్వాత 7200 అనేటువంటి ఒక అనామరికమైనటువంటి అసలు సంబంధం లేనటువంటి ఒక సంఖ్యను పట్టుకొని జనాలను ఒక మభ్య పెడుతూ జనాలను సైకలాజికల్ గా మభ్య పెడుతూ అంటే దీని వస్తున్నటువంటి గారు, నవీన్ మీరు మీరు గతంలో కూడా తిన్మార్ మల్లన్తో సన్నిహితంగా ఉన్నారు, మీకు కూడా తెలుసు 7200 అనేది ఏంది అసలు? అదే అండి, 7200 అనే తెర మీదకి వచ్చినప్పటికీ నేను నవీన్తో లేను. ఓకే, నేనేమంటున్నా అంటే దీని గురించి ఆయన నానా రకాలుగా చెప్తాడు. ఒకసారి విలమ కుటుంబాలు అంటాడు, ఒకసారి విలమ మనుషులు అంటారు, ఒకసారి అవినీతి చేసిన వాళ్ళు అంటారు. నేనేమంటానంటే దీనికి అథెన్సిటీ ఎక్కడ ఉంటుందండి? 7200 నుంచి పెరగచ్చు తగ్గచ్చు, ఈ రోజు ఒకటి కావచ్చు రేపు ఒకటి పెరగచ్చు, ఇది అంతా ఎట్లా తెలుస్తుందండి? నాకు అర్థం కాదు. అంటే నువ్వు ఏది చెప్తే అది జనాలను నమ్మించేటువంటి ప్రయత్నమే కదా. అసలు నేనేమంటానంటే సొసైటీలో హూ ఆర్ యూ అని చెప్పేసి నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. నువ్వు 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 ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు కదా. నేను ఇప్పుడు యాజ్ ఏ మామూలు వ్యక్తి లెక్క నేను నీ ఛానల్కి ఒక రూపాయి ఇచ్చినటువంటి వ్యక్తిని, నేనే ఇచ్చిన రూపాయి, నేను అది స్క్రీన్ షాట్ కూడా మీకు పెడతాను, రూపాయి నేను పంపించింది. ఓకే, ఒకసారి ఏమో ప్యూ న్యూస్ ఛానల్ నాది కాదంటాడు, ఒకసారి ఏమో ప్యూ న్యూస్ ఛానల్ డైరెక్టర్స్ వేరే వాళ్ళు ఉన్నారు నేను ఎంప్లాయీ అంటాడు, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, సొసైటీని కూడా అబ్జర్వ్ చేయమంటున్నాను, శివరామ్ గారు జిఎస్ఆర్ టీవీ చూసే వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయమంటున్నాను. నేనేమంటున్నాను అంటే ఇంకా నాది ఇంకా ఎండింగ్ రాలేదు. తర్వాత జైలుకు పోయాడు, బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు, ఇప్పుడు ఏదో బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి దూరం అవుతుంది అంటున్నాడు, ఏదో తెలంగాణ పార్టీ ఏదో సమయం చెప్తా పెట్టనివ్వండి. కానీ ఈ టైంలో జనాలు జాగ్రత్తగా ఉండాలి. ఆయన పార్టీ పెట్టనివ్వండి, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆయన ఏదైనా చేసుకోవచ్చు, ఐ విల్ ఓకే పార్టీ పెట్టచ్చు, ఎన్నికలలో పోటీ చేయొచ్చు, ఓట్లను రాబట్టుకోవచ్చు. కానీ జనాలకు నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే, ఇప్పటికీ ఎవరైనా డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఓకే మీకు ఏదో తెలుసు తెలియక జరిగిపోయింది, కానీ ఇప్పుడు పార్టీ పేరు మీద వస్తున్నటువంటి ఈ మేకవన్నె పులిని మాత్రం జాగ్రత్త వహించండి. ఇది నేను ఇచ్చేటువంటి సలహా. నేను ఎందుకు దూరం అయ్యానే దానికి మీకు మధ్యలో ఒక క్లారిటీ వచ్చింది. ఆ 130 నేను కేసు తర్వాత నేను ఆయన దూరం పెట్టేశాను. ఆయన నన్ను కలవడానికి, నాతో కాంటాక్ట్ అవ్వడానికి ఎమ్మెల్యే సెలక్షన్ టైంలో చేయని ప్రయత్నము లేదు, చేయని అది కూడా లేదు. నాతో ఫోన్లు చేశాడు, మెసేజ్లు పెట్టాడు. మీ ఇద్దరు విడిపోయారా ఏంటండి? ఇప్పుడు కేవలం ఈ ఇష్యూ ద్వారానే, ఒక అమ్మాయి ఇష్యూ ద్వారానే మీరిద్దరు విడిపోయారా? అమ్మాయి ఇష్యూ ఒకటే అనుకోకండి, అతని యొక్క బిహేవియర్, వే ఆఫ్ జన. నేనేమంటానంటే ఒకటి మర్డర్ జరిగింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను. ఆ మర్డర్ తోని ఆ కుటుంబం ఇబ్బంది పడుతుంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒకరిద్దరు ఇబ్బంది పడతారు. కానీ నవీన్ లాంటి వ్యవస్థ వలన టోటల్ సమాజమే ఇబ్బంది పడుతుంది. అదేంది మీరేమో ఇట్లా అంటా ఉన్నారు, తీన్మార్ మల్లన లాంటి వాళ్ళు తెలంగాణలో క్యూనిస్ ను ఆదరిస్తా ఉన్నారు, లైవ్ కూడా అంత మంది చూస్తా ఉన్నారు. నేను ఏమంటున్నానండి, జనాల యొక్క సైకలాజికల్ నాడి చేతిలో పట్టుకొని 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ ఆట ఆడుకున్నాడు, తర్వాత కేసీఆర్ తో సమానంగా ఆట ఆడుకునేటువంటి ప్రయత్నం నవీన్ చేస్తున్నాడు. కానీ కేసీఆర్ తో పోలిస్తే నవీన్ అనేవాడు సున్నా, ఇది గుర్తుకు పెట్టుకోండి. కేసీఆర్ అనే అతనికి ఒక వ్యూహం ఉంది, ఒక ఆలోచన ఉంది, తెలంగాణ తెచ్చుకోవాలనేటువంటి ఒక వ్యవస్థలో దానికి ఏదైనా చేయగలిగిండు, చేసిండు. నవీన్ అనేటువంటి వ్యక్తి ఇప్పటి వరకు ఎన్ని బహిరంగ సభలలో పాల్గొన్నారు అనేది ఒకసారి ఆలోచించండి. చివరిగా మీరు అడిగారు కాబట్టి ఒకటి విషయం చెప్తున్నా, 2021వ సంవత్సరం వరకు కూడా టీవీ 5లో ఎంప్లాయ్ నవీన్ కుమార్ సిహెచ్ ఆయన ప్రశ్నించడం మొదలు పెట్టినా అదేదని చెప్తున్నాడు కదా 8 ఏళ్ళుగా. ఆయన క్యూ న్యూస్ అనేది పెట్టింది 2020వ సంవత్సరంలో. 2020వ సంవత్సరానికి ముందు ఒక వీడియో చూపించినా గానీ నేను ముక్కు నేలకు రాయడానికి సిద్ధం. ఓకే, నేను అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అవును, అంటే చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు తీర్మాన్ మల్లన్న ఆఫీస్ లో సెటిల్మెంట్ జరుగుతాయని చెప్పి అంటున్నారు, నిజమేనా అది? నేనేమంటున్నానంటే అప్పటికి నేను అతనితో దూరం అయ్యాను. ఓకే, 2020వ సంవత్సరము ఆగస్టు 21వ తారీఖు ఆ కేసు వచ్చిన తర్వాత నేను ఆయనను దూరం పెట్టడం స్టార్ట్ చేశాను. ఆయనకు నాకు సంబంధం లేదు, ఇలాంటి వ్యక్తి సొసైటీకి చాలా చీడ పురుగుగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ఇతన్ని దూరం పెట్టాలనే కాన్సెప్ట్తోనే పక్కకు జరిగాను. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే, వ్యవస్థలో ఉన్నటువంటి చీడను బయట పెట్టకపోతే నేను కూడా ఒక సొసైటీకి అన్యాయం చేసినటువంటి వ్యక్తిని అవుతాను కాబట్టి అన్ని తెలిసినటువంటి వ్యక్తిలాగా కొన్ని సోషల్ మీడియాలో నేను కూడా ఈ మధ్య పెట్టడం స్టార్ట్ చేశాను. రైట్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.